హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్ ఏపీ పాలసీ సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఈ రోజు అయితే స్టార్ట్ కానుంది రోజు ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది సో దానికి సంబంధించి ఎటువంటి సర్టిఫికేట్స్ కావాలి అండ్ ఈజీగా అవ్వాలంటే ఏ విధంగా చేయాలని చెప్పి మంది ఒకటి ఉండొచ్చు ఈ వీడియో కంప్లీట్ క్లారిటీ అయితే ఇస్తాను ఈ వీడియో అందువరకు చూడండి అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ పాలిషేట్ సంబంధించి ఎటువంటి ఛానల్ అప్డేట్ వచ్చినా మీరు వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీరు మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీరు ముందుగా ఏంటంటే పాలిసేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తున్నప్పుడు మీరు డెఫినెట్గా పేమెంట్ రిసీప్ట్ అయితే తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే మీరు చూపించే రిసీట్ బట్టి అక్కడ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది సో నెక్స్ట్ సర్టిఫికెట్ చూసుకుంటే హాల్ టికెట్ అయితే ఉండాలి మీ దగ్గర హాల్ టికెట్ అయితే పెట్టుకెళ్ళండి అండ్ ర్యాంక్ కార్డు కూడా ఉండాలి అది కూడా పట్టుకెళ్ళండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎస్ఎస్సీ మార్క్స్ మేము అయితే ఉంటుంది సో దాన్ని కూడా పట్టుకెళ్ళాలి అండ్ తర్వాత చూసుకుంటే ఫోర్త్ టు టెన్త్ క్లాస్ యొక్క స్టడీ సర్టిఫికేట్ మీ కా స్కూల్కి వెళ్తే అక్కడి నుంచి అయితే ఇస్తారు అక్కడి నుంచి అయితే మీరు అయితే పట్టుకెళ్ళండి అండ్ అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీ యొక్క టీసీ అయితే పట్టుకెళ్ళండి దీన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ అయితే తీసుకోండి ఎందుకంటే ఒకసారి టీసీ సబ్మిట్ చేస్తే మాత్రం మళ్ళీ రిటర్న్ అయితే రాదు సో మాక్సిమం నంబర్ ఆఫ్ కాపీస్ అయితే తీసుకోండి ఎందుకంటే మనకి ఈ టీసీ ఫ్యూచర్లో అయితే చాలా వరకు కూడా యూజ్ అవుతుంది మీరు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ చేయించుకోవాలన్నా కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకోవాలన్నా కానీ ఈ టీసీ అయితే చాలా ముఖ్యం అది జిరాక్స్ కావాలి ఆ విధంగా నెంబర్ ఒక కాపీస్ అయితే తీంచుకోండి సో నెక్స్ట్ చూసుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే రేషన్ కార్డు అయితే పట్టుకెళ్ళండి సో డెఫినెట్గా మీకు అలో చేసే అవకాశం అయితే ఉంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆధార్ కార్డ్ మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ అలాగే మీ పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డు యొక్క జిరాక్స్ ప్రతిదీ కూడా తీసుకొని వెళ్ళైతే వెళ్ళండి అండ్ ఫోటో కాపీస్ అయితే తీసుకోండి నీట్గా సో విధంగా అయితే ఉంటుంది అండ్ ఈజీగా కంప్లీట్ అవ్వాలంటే మీ దగ్గర ఉన్న ప్రతి కాపీ కూడా కౌన్సిలింగ్కి సంబంధించినఫికేషన్ తీసుకెళ్ళిపోండి ఎందుకంటే మనకు అక్కడ ఏ టైంలో సర్టిఫికేట్ మర్చిపోతామో తెలియదు బట్ వాళ్ళు ఏం కావాలని అడుగుతారో కూడా తెలియదు సో ఇవైతే మ్యాండేటరీ బట్ ఏంటంటే అక్కడ వాళ్ళు ఏం కావాలడుగుతారో అడుగుతారో బట్ ఎక్స్ట్రాగా కావాలంటే మాత్రం మీరు మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంది సో దయచేసి అందరూ కూడా మాక్సిమం మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అనేది తీసుకువెళ్ళండి జాగ్రత్తగా చూసుకొని తర్వాత ఒక ఎలా కావాలంటే అక్కడ ఇచ్చి తర్వాత మళ్ళీ రెడ్డి అయితే వచ్చేయండి బట్ ఏంటంటే మ్యాక్సిమం అనేది తీసుకెళ్ళండి చాలా చాలా వరకు కూడా లాస్ట్ టైం కూడా ఇలాగే ఇబ్బంది పడ్డారు చాలామంది స్టూడెంట్స్ అయితే సో ఇక్కడ ఏంటంటే మీ పేరెంట్స్ అనేది తీసుకువెళ్ళండి ఎందుకంటే మీ పేరెంట్స్ పక్కన సపోర్ట్ ఉంటే ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు మీ పేరెంట్స్ వీళ్ళు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది సో విధంగా అయితే ఉంటుంది మేమే స్ట్రెస్ అయితే పడదు సో అందరూ కూడా ఈజీగా కంప్లీట్ అయిపోయింది సర్టిఫికేషన్ భయపడకండి ఓస్ ఎంత అని చెప్పి అనిపిస్తుంది సో సర్టిఫికేషన్ ఎలా జరిగిందో కింద కామెంట్ చేయండి తర్వాత రాబోయే ఫ్యూచర్ కౌన్సిలింగ్ ప్లాస్ ప్రతిదీ కూడా ఫాల్ సెట్ సంబంధించి మన ఛానల్ అయితే లభిస్తుంది అందుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బాబాయ్ నావు